ఉండొ బాలు బతికడండి అది ఇంకా భూమి మీద బతకాలని రాసి పెట్టుంది కొంతమంది ఏముంటుందో నడుతు నడుతూ పడిపోతారే చనిపోతుంటారు కాబట్టి క్షణబంధనం ఏ రోజు ఏమవుతుందో ఎంతకాలం ఉంటాం ఎవరికి తెలియదు డాక్టర్ గారు అని పలికాడు ఎవరు సత్యం డాక్టర్ అంటున్నాడు సత్యం ఇదే నన్ను నన్ను కోరేది అని అడిగాడు సత్యం నేను కోరడం లేదు డాక్టర్ గారు మీరు 1000 ఏళ్ళు చక్కగా వర్ధిల్లాలని ప్రార్థిస్తా కానీ కాలగర్భమో కలవని మహాత్ముడు ఎవడున్నాడు ఆయన అంటే డాక్టర్ గారు అంటే నువ్వు ఏం కోరుకున్నావు నేను నేను చచ్చిపోతానని కోరుకున్నావా అన్న డాక్టర్ గారు అప్పుడు సత్యం అంటున్నాడు అయ్యో నా నా ఉద్దేశం అది కాదు మీరు మీరు అలాగే అర్థం చేసుకోకండి నా ఉద్దేశం ఏంటంటే మీరు చనిపోవాలని కాదు మీరు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి అదే నా కోరిక దానికోసం నేను రోజు ప్రార్థిస్తాను కానీ మీ కాలగర్భంలో కలవని మహాత్ముడు అంటే ఆడో లేడు అది గుర్తుపెట్టుకోండి అంతే కదండి బతికి బతికే ఉంటాను నేను లేదా నాకు చావు లేదు అనుకోవడానికి లేదండి ఎంత మహాత్ముడైనా చావక తప్ప ఎంత గొప్పవాడైనా చనిపోక తప్ప చెప్పింది కదా క్షణకాలం క్షణభంగురం మీకు ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఆయన ఎలా చనిపోయాడు ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గొప్ప కూరుకోలేదు చాలా హార్ట్ అటాక్ అంతే ఆయన మనం దక్కలేదు కాబట్టి మహాత్ములు ఎవరైనా సరే ఎంత గొప్ప మహాత్ముడైనా సరే కాలగర్భంలో కలవాల్సిందే ఎవడో పూర్తిగా బతుకునే అవకాశం ఈ భూమి మీద ఎవరికి లేదు అని నా ఉద్దేశం చెప్పాడు నేను డాక్టర్ అంటున్నాడు ఏమని ఏమైనా సరే సత్యం ఈ విద్యని ఇంకొకరు నేర్పడానికి వీలు పడదు వీలు లేదు అసలు నేర్పితే వచ్చేదే ఇది స్వయం ప్రతిభ ఉండాలి కానీ నువ్వేమైనా అనుకో ఈ విద్య నేనైతే ఎవరికి నేర్పను నేర్పడానికి వీలు పడదు వీలు లేదు కూడా అసలు నేర్పితే వస్తుంది ఇది రాదు స్వయం ప్రతిభ ఉండాలి ఈ విద్య నేర్పితే వచ్చేది కాదు మనలో మనకి స్వయం ప్రతిభ మనకు మనమే ప్రయత్నించి ప్రయోగాలు చేస్తూ ఉండాలి అని పలికాడు డాక్టర్ సత్యం అంటున్నారు డాక్టర్ గారు ప్రతిభ గల వాడిని మీరు మీరే ప్రతిభ గల వాడిని మీరే ఎన్నోసార్లు మెచ్చుకున్నారు నన్ను ప్రతిభ గల వాడిని మీరే ఎన్నోసార్లు మెచ్చుకున్నారు నా ప్రార్థనలో ఏమాత్రం స్వార్థం లేదు డాక్టర్ గారు ఈ విద్య మీతోని అంతరించను నివ్వండి ఏమంటానంటే సత్యం మాట్లాడుతాను నేను డాక్టర్ గారు మీరు మర్చిపోయినట్టున్నా మీరు చాలాసార్లు నన్ను చాలా గొప్పవాడివి చాలా ప్రతిభ గలవాడివి అన్నారు ఈరోజు విద్యను అర్థమనేటప్పటికీ మీరే ఏమంటున్నారు ప్రతిభ ఉండాలి దీనికి అంటున్నారు అంటే ఆ రోజు మీరు ప్రతిభ గలవాడి అనుకోకూడదు నన్ను ఈరోజు విద్యను అర్పడానికి పనికిరానా అంటున్నాడు ఎవరు సత్యం అంటూ నా ప్రార్థనలో ఏమాత్రం స్వార్థం లేదు నేను మిమ్మల్ని విద్యను అర్పమని ప్రార్థింపబడేది స్వార్థం కోసమో లేకపోతే ఏదో సంపాదించడం కోసమో కాదు ఇది కేవలం నలిగిరికి ఉపయోగపడాలి అనే ఒక ఉద్దేశంతో అని చెప్పాడు చెప్పి ఈ విద్య మీతో అంతరించనివ్వకండి దయచేసి ఈ విద్యను మీతో అంతరించనివ్వకండి ఎవరికైనా నేర్పండి అని అడిగాడు డాక్టర్ ఏం లాభం లేదు సత్యం అయినా మారతలేదు డాక్టర్ మనసు మారతలేదు అయినా ఉంటే చెప్తున్నాడు ఏం లాభం లేదు సత్యం సత్యం అంటున్నాడు అంతేనా డాక్టర్ అంతే డాక్టర్ అంతే అన్నాడు ఇక్కడతో ఈ నాటకం ఈ సత్యం డాక్టర్ సంభాషణ ముగిసింది దీని తర్వాత మళ్ళీ డాక్టరు డాక్టర్ భార్య దగ్గరికి వెళ్ళింది డాక్టరు డాక్టర్ భార్య దగ్గరికి వెళ్ళింది ఏది ఈ నాటకం అక్కడ డాక్టర్కి డాక్టర్ భార్య మధ్య సంభాషణ జరుగుతుంది ఏమని డాక్టర్ భార్య ఏమండి అలా ఉన్నారు అని డాక్టర్ ఏమీ లేదు ఈ విద్య అంతా నాతోనే అంతరించాల్సిందేనా అని బాధగా ఉంది అన్నాడు ఏమన్నాడు ఈ విద్య అంతా నాతోనే పోవాలా అని ఒక చిన్న బాధగా ఉందో అన్నాడు అలా ఆవిడతోడు డాక్టర్ భార్య అంటుంది ఎందుకు అంతరించాలి డాక్టర్ అంతరించకుండా ఏమవుతుంది చెప్పు మన కడుపులో కాయ పుడితే వాడికి నేర్పుదాం అనుకున్నా కానీ అదృష్టమే మనకు లేదు నా కడుపున ఎవరన్నా ఒక పిల్లవాడు కానీ లేదా ఒక పిల్లకాయని పుడితే వాళ్ళకి విద్యను నేర్పుదాం అనుకున్నాను కానీ మనకి పిల్లలే లేదు కాబట్టి ఇక్కడతో అంతరించిపోతుంది అన్నాడు ఎవరు డాక్టర్ చాలేండి ఇలా రండి చెప్తా అబ్బా దగ్గరగా రండి చివరో చెప్పాలి అంది డాక్టర్ చిన్న డాక్టర్ని ఎత్తుకోబోతు అంటే ఆవిడేదో మన పిల్లలు పుడతారనే విషయాన్ని లేదా శుభవార్తను చెప్పింది అదే ఆ చిన్న డాక్టర్ని ఎత్తుకోబోతా అని అక్కడ అర్థం ఇచ్చాడు అంటే మన పిల్లలు పడిపోతున్నారని డాక్టర్ ఆ వ్యక్తి నుంచి హాస్పిటల్కి వెళ్ళాడండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సత్యంతో మళ్ళీ మాట్లాడుతున్నాడు డాక్టర్ సత్యం 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 ఏమండి ఏమైంది అన్నాడు డాక్టర్ జైపురం రాజావారి రేపు ఆపరేషన్ చేయాలి వెంట
వెంటనే మనం బయలుదేరి వెళ్ళాలి. ఎందుకంటే జైపురం రాజావారికి మనం ఆపరేషన్ చేయాలి, వెంటనే మనం బయలుదేరి వెళ్ళాలి. ఆపరేషన్ అక్కడేనా అండి అని అడిగాడు. డాక్టర్, అక్కడే రాజావారికి బంగారంలో ఏర్పాట్లు చేశారు. పద పండికి టైం అయింది. అక్కడే రాజావారికి బంగారం ఏర్పాట్లు చేశారు. మనకు కావాల్సిన మనం ఆపరేషన్ చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రిని అక్కడ పరిస్థితిని ఏర్పాటు చేశారు. పద బండి టైం అవుతుంది. బండి అంటే ట్రైన్, రైలు బండి అని పిలుస్తారు. సత్యం, చూడండి డాక్టర్ గారు, నాకు కాకపోతే పోయింది. ఏ ఒక్కరికైనా మరీ విద్య నేర్పి ఉంటే ఈ సమయంలో ఎంత అండవుగా ఉండేది కదా. డాక్టర్ గారు ఇంకొన్నారు నేర్పకపోతే నేర్పకపోయారు. ఇంకొకరికి ఎవరికన్నా ఈ విద్య నేర్పినట్లయితే కనుక మనకి ఎంత ఈ విద్యలో సహకరించేవారు కదా, లేదా ఈ విద్యలో మనకి చేదోడు బాధోడుగా ఉండేవారుగా అన్నాడు సత్యం. డాక్టర్, సత్యం ఇంకెప్పుడు ఆ మాట ఎత్తకు, ఈ విద్యను నేర్పడం వీలు కనపని, బయలుదేరి, బండి టైం అయింది. డాక్టర్ ఒకేసారి కోపంగా అన్నాడండి. సత్యం ఇంకెప్పుడు ఆ మాట ఎత్తకు, ఈ విద్యను నేర్పడం వీలు కనపని, వీలు పడదంతే, బయలుదేరి, బండి టైం అయింది, పద ట్రైన్ టైం అయింది అన్నాడు. సత్యం బయలుదేరారు. మళ్ళీ డాక్టర్ అని, సత్యం ఈ కిటికీ తెరువు గాలి ఆడడం లేదు అన్నాడు. ఎవరిని అస్టెంట్? డాక్టర్, వద్దండి కిటికీ తెరిస్తే నిద్రలు పడుతున్నాయి అన్నాడు. ఎవరు? సత్యం. ఏం పర్వాలేదు తెరువు అన్నాడు డాక్టర్. కిటికీ తెరవమని అడిగాడండి సత్యాన్ని. సత్యము వద్దన్నాడు, నిద్రలు పడతాయండి. డాక్టర్, ఏం పర్లేదు తెరువు అన్నాడు. కిటికీ తెరిచిన శబ్దం, కిటికీ తెరిచారండి. సత్యం, డాక్టర్ గారు ఒక మనవి, అంతా కాకపోతే పోయింది, చిన్న కేసు ఉన్నా చేయడానికి చాలని విద్యను చెప్పండి, అందరికీ మీ పేరు చెప్పుకుంటారు. సత్యం అంటున్నాడు, కొన్ని నేర్పకపోతే నేర్పకపోయారు, కనీసం చిన్న కేసులు లేదా చిన్న చిన్న రోగులను చూసే అదృష్టాన్నైనా నాకు కల్పించండి, మీ పేరు చెప్పుకుని బతుకుతారండి, మీ శిష్యులుగా పేరు పొందుతారండి అని వేడుకున్నాడు డాక్టర్ గారు. డాక్టర్ అంటున్న, సత్యం ఈ విద్య మా వంశంలో వారసత్వంగా రావాల్సిందే, ఈ విద్య నేను ఎవరికి నేర్పను. చెప్తున్నాడు డాక్టర్, ఏమని, ఈ విద్య నేను ఎవరికి నేర్పను, ఈ విద్య మా వంశంతో వారసత్వంగా రావాల్సిందే, ఆ వాళ్ళకి మాత్రమే ఇది వస్తుందని. డాక్టర్, సత్యం అంటున్నాను, వారసత్వంగానా? ఏమన్నానండి? వారసత్వంగానా? అవును. ఏ, నాకు బిడ్డలు లేరనే కదనా? ఆ మాట ఎందుకంటే నాకు బిడ్డలు లేరనే కదా అని మళ్ళీ నవ్వాడు డాక్టర్. నవ్వి, ఇంకో 6 నెలలకి మాస్టర్ సుదర్శన్ చూస్తావు, అంటే ఇంకొక 6 నెలలకి నా కొడుకు పుడతాడు, మాస్టర్ సుదర్శన్ చిన్న సుదర్శన్ నువ్వు చూస్తావు అన్నాడు. నవ్వుతూ నవ్వుతూ మధ్యలో కేవుమని కేకేశాడు. నవ్వుతూ నవ్వుతున్నారండి. ఎలాగా అంటే, నాకు పిల్లలు లేదని వెటకాలు మాడుతున్నావా, ఇంకొక 6 నెలలు నువ్వు మాస్టర్ సుదర్శన్ చూస్తావు అని గట్టిగా నవ్వుతున్నాడు డాక్టర్. నవ్వుతూ నవ్వుతూ మధ్యలో కేవు అనిపిస్తాను అబ్బాహాని కేకేశాడు. ఎవరండి? డాక్టర్. సత్యం, ఏమైందండి, ఏమైంది డాక్టర్ గారు, ఏమైంది అని డాక్టర్ అన్నాడు. కంట్లో ఏదో పడ్డాదాయి మండిపోతున్నది, కంట్లో ఏదో పడ్డాదాయి మండిపోతున్నది. అబ్బా, ఏది ఆ బ్యాగ్ ఎలా తీసుకో, ఏది ఆ బ్యాగ్ ఎలా తీసుకో అన్నాడు. కంట్లో ఏదో పడ్డ డాక్టర్ ఒకేసారి విరవలు ఆడిపోతూ ఆ బ్యాగ్ ఎలా తీసుకుని బ్యాగ్ ఎలా తీసుకో అన్నాడు. ఇదిగోనండి డాక్టర్ గారు, ఇదిగో అని ఇచ్చాడు సత్యం. ఆ నల్ల సీసా అన్నాడు. చిన్నది చిన్నదండి అన్నాడు. చిన్నదే, ఏది రెండు చుక్కలవి అన్నాడు. ఏదో మన సిరప్ పోసుకుంటాం కదా కంట్లో అరుగు పోసుకుంటాం సిరప్, ఆ సిరప్ లాంటిది మన రెండు చుక్కలపోయి అన్నాడు. ఆ 2 చుక్కలు సత్యం డాక్టర్ గారు కంట్లో పోసాడు. ఏమండి ఎలా ఉంది అని అడిగాడు సత్యం. డాక్టర్ ఎందుకు కేక పెద్దగా కేకేశాడు. డబ్బా సత్యం సత్యం అంటారు. డాక్టర్ గారు కంగారు పడుతున్నాడు. ఎవరు? సత్యం. డాక్టర్ గట్టి కంటంతో సత్యం 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 ఒకటి అరుస్తున్నాడండి. కళ్ళు బాధ భరించినాక ఒకటి అరుపులు ఒకటి కేకలు. సత్యం, ఏమండి డాక్టర్ గారు, ఏమైంది అని కంగారు పడుతున్నాడు సత్యం. డాక్టర్ భగవంతుడు బాగా శిక్షించాడు నన్ను, నా అహంభావానికి అహంకారానికి సరైన శిక్ష విధించాడు, నన్ను గుడ్డి పని చేశాడు. అంటే కంట్లో నిప్పురవలు పడ్డాయండి అని కళ్ళు పోయాయి. ఎవరేమి డాక్టర్ గారు? అప్పుడు అంటున్నాడు, భగవంతుడు నన్ను బాగా శిక్షించాడు, నా అహంకారానికి ఫలితాన్ని దక్కించాడు, నేను అహంకారంతో కొట్టుమిట్లాడిన సత్యం, కాబట్టి దానికి తగిన శిక్షను భగవంతుడు నాకు విధించాడు, నా అహంకారానికి సరైన శిక్షను విధించాడు, నేను గుడ్డి వాళ్ళని అయ్యాను సత్యం అన్నాడు. సత్యం, డాక్టర్ గారు అన్నాడు. విద్యంతా నా సొత్తని డాక్టర్ అంటున్నాడు. విద్యంతా నా సొత్తని విలమీగాను, విద్యంతా నాకు మాత్రమే తెలుసు, నేనే బాగా తెలిసిన వాడిని అని విలమీగాను. కళ్ళుండి గుడ్డివాడిగా ప్రవర్తించాను, కళ్ళుండి కూడా గుడ్డివాడిగా ప్రవర్తించాను. నువ్వు చాలాసార్లు వేడుకున్నావు నేర్పమని, ఎవరికైనా నేర్పన్నావు, కానీ నా అహంకారంతో విద్య నాకు మాత్రమే సొంతమని విలమీగాను.
ఇప్పుడు నా విద్య అంతా ఏం కావాలి? నా కళ్ళు లేవు, కళ్ళిపోయాయి. ఇప్పుడు నా విద్య అంతా ఏం కావాలి? ఎవరికి ప్రయోజనం? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి సత్తు? దీనివల్ల ఎవరికి సత్తు? ఎవరి కళ్ళు చూస్తుంది? నాకే ప్రయోజనం లేదు. దీనివల్ల నాకు ఏ ప్రయోజనం లేదు. నా కళ్ళు నేను తెచ్చుకోలేను, కాబట్టి నేను శాశ్వతంగా వృద్ధివాడిని ఆ నిద్రపడుతుందో డాక్టర్ కళ్ళిపోయాయి. అప్పుడు సత్యంతో అనుకున్నాడు, నేను ఇచ్చేది నేర్పలేదు ఎవరికి, అహంకారిగా అహంకారంతో విరమీగాను, కాబట్టి నాకు ఈ కళ్ళు పోయాయి. ఈరోజు ఈ కళ్ళు పోవడానికి భగవంతుడు నాకు సరైన శిక్ష విధించాడు. ఇప్పుడు విరవీగి విద్య అంతా నాకేం తెలిసిన విరవీగి నేను శాశ్వతంగా శుద్ధివాడిని అయిపోయాను. ఇప్పుడు ఆ విద్య ఎవరికి ఉపయోగపడుతుంది? అది ఎవరి ప్రయోజనం? ఎవరి సొత్తు? నాకే ప్రయోజనం లేదు. నా విద్య నాకే ఉపయోగం లేదు, నా విద్య నాకే ప్రయోజనం లేదు. నా కళ్ళు నేను తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను, శాశ్వతంగా బుద్ధివాన్ని అయిపోయాను అంటూ డాక్టర్ కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతున్నాడు. తర్వాత క్లాస్